తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ జుత్తుక నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్యప్పారావు ఒమ్మి రఘురామ్ ప్రారంభించారు. చలివేంద్రం మొదటి రోజు ఆర్థిక సహాయం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ సభ్యులు బూరా గంగరాజు సుహాషిని దంపతులు మజ్జిగ పంపిణీ చేశారు. సిఐ సూర్యప్పారావు మాట్లాడుతూ క్యాండిల్ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా ఎండాకాలంలో బాటసారులు ప్రయాణికులు అనేక మంది వస్తూ ఉంటారని వారి కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు నరేంద్ర, ఆర్టీఐ జగ్గంపేట అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. దానికి ముందుగా మా అన్నగారైనటువంటి బోరా గంగరాజ్ గారి సహకారాలతో వారు ముందుకొచ్చి తమ్ముడు మా సంఘం తరపున మా పెద్ద తరపున మేము ముందుకుంట దేవునికి తలుచుకొని ఈ యొక్క మధ్యన ఎంతైతే ఖర్చు అవుతుందో అంత కూడా నేనే సహాయం చేస్తానని మరి వారు ముందుకొచ్చి ఈ యొక్క ముందుకు రావడానికి మాకు ఎంతో సంతోషం. అలాగే ఇప్పటి నుంచి ఈ ఎండాకాలం అంతా కూడా మరి మేము ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాటర్ కూడా ప్రతిరోజు ఇక్కడ వాటర్ అందుబాటులో ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాఠశాలలు అందరూ కూడా తమ దాహార్తిని తీర్చుకుని మరి ఇక్కడ కొంచెం సేద తీర్చుకుని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అలాగే మా సంస్థకు ఎవరైనా సహకార సహకారాలు అందించాలనుకున్న వారు ఎవరైనా ఉంటే మాకు తెలియపరిస్తే మేము వారి ద్వారాగా ఈ యొక్క